నేను గర్వంగా చెప్తాను అధ్యక్ష, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నెంబర్ వన్ వచ్చిన అధ్యక్ష, భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రరాష్ట్ర నెంబర్ వన్ నిలబడిన అధ్యక్ష, విద్యుత్ రంగంలో నెంబర్ వన్ నిలబడే అధ్యక్ష, కానీ 11 చార్జ్షీట్లు మాత్రం లేవు అధ్యక్ష. ప్రతి శుక్రవారం మేము కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిరూపించలేకపోతున్నారు, ఆరోపణలు చేస్తారు అధ్యక్ష, వ్యక్తిగత ఆరోపణలు. నేను ఇక్కడ అడుగుతున్నా మంత్రి గారిని, అయ్యా ఒక కౌన్సిల్ మెంబర్ పైన మీరు ఆరోపణ చేసినప్పుడు మీరు నిరూపించండి, సాక్ష్యాధారాలు చేరుకివ్వండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని కావాలని ఆరోపణలు చేసి తప్పించుకుంటే ఇక్కడ ఒప్పుకునే సిద్ధంగా లేవు. ఓకే లోకేష్ గారు, ఆరోపణలు మేము చేయట్లేదు, వాస్తవాలు చెప్తున్నాం. వాళ్ళలాగా మాకు బూతులు వాడతా రాదు, వాస్తవాలు చెప్తున్నాం. ఎందుకంత ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష వాళ్ళకి, వాస్తవాలు చెప్తే అందరి నుంచి ఉంటున్నారు. నాకు కూడా అర్థం అవట్లా. ఒక మంత్రి గారు వాకౌట్ చేశారు, నాకు తెలిసిన వరకు కౌన్సిల్ చరిత్ర మొదటిసారి అధ్యక్ష, ఒక మంత్రి గారు వాకౌట్ చేసి మన దగ్గరకు వస్తాం. చాలా ఆశ్చర్యం ఉంది అధ్యక్ష, ఇది నేను ఎప్పుడు చూడలేదు. చాలా అన్యాయం అధ్యక్ష. అంటే ఈ రౌడీజం అధ్యక్ష, నాకు డిమాండ్స్ ఉన్నాయని ఉన్న క్వశ్చన్ ని మెంబర్ ని రిక్వెస్ట్ చేసి 12:00 ఉన్నాయని బయలుదేరాను అధ్యక్ష. అధ్యక్ష వాకౌట్ చేశాను, ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆయన అన్నాడు పారిపోయాడని అధ్యక్ష. అందుకే అధ్యక్ష గూగుల్ కొడితే పప్పు అని కొందరు పేర్లు వస్తున్నాయి. దయచేసి మేము చెప్పేది అధ్యక్ష, టైం ఇస్తే నేను పారిపోవటం కాదు అధ్యక్ష. వాళ్ళకి తెలుసోలేదు, వాళ్ళకి తెలుసోలేదు. ఒకసారి అధ్యక్ష, అధ్యక్ష వాళ్ళకి తెలుసోలేదు, వాళ్ళు తెలుసోలేదు. ఏమన్నా అధ్యక్ష, 16 స్టేట్ మేము తెచ్చుకోవాలా అధ్యక్ష? మీ స్థానంలో కూర్చోండి, మీ స్థానంలో కూర్చోండి. చంద్రబాబు వస్తుంది ప్లీజ్, మీ స్థానంలో కూర్చోవాలి, మీ స్థానంలో పోండి. సార్ ఎవరి సైజ్ చూస్తున్నాడు సార్? మీ సైజ్ చూస్తున్నాడా? మీ సైజ్ చూస్తున్నాడా? పక్క ఏమైనా కనిపిస్తుంది అధ్యక్ష? ఈరోజు 12:00 నాకు డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి వెళ్తాను. దానికి పారిపోయాడు, ఏదేదో మాట్లాడు, వాకౌట్ అన్నాడు, పారిపోయాడు. అధ్యక్ష కావాలంటే 5 గంటలు కూర్చుంటా, అక్కడ కూర్చోమన్నాడు లోకేష్ గారు. దేని మీదైనా వస్తా, ఎవరు పారిపోతారో పెడతాం డిబేట్. అన్నిటి మీద పారిపోయే దాంట్లో మా నాయకుడు నేర్పిలా, పారిపోవటం మా నాయకుడి దగ్గర లేదు, మా దాంట్లో లేదు. కానీ మిమ్మల్ని ఏమడుగుతున్నాండి సార్, నాకు వాళ్ళ డిమాండ్స్ టైం అయింది కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోతున్నా. కాబట్టి మాట మాటకి సభలో లేని పేరు ముఖ్యమంత్రి గారి మీద మాటలు మాట్లాడుతుంది చెప్పండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.